ఏం తమ్ముడు మైండ్కి వచ్చారండి? ఎవరు చెప్పారండి మా ఇంటి అడ్రస్? నువ్వే తీసుకొచ్చేదండి. కాదన్న, వీడు స్కూల్లో ఫ్యాన్ అంటన్నా. ఫ్యాన్ అయితే తమ్ముడు నా ఛానల్ నేమ్ తెలుసా? నీకు తెలుసా? ఏం నా ఛానల్ నేమ్ చెప్పండి రా. అసలు నీకు తెలుసా నా ఛానల్ నేమ్? ఏం నా ఛానల్ నేమ్ చెప్పండి రా సార్. మీరు మధు పిల్లల గేమింగ్ వామ్మో మధు పెన్న గేమింగ్ బాగానే చెప్పారా. ఏం మరి మా ఇంటికి తీసుకొచ్చేది మీ ఫ్రెండ్స్ ఇద్దరం కలిపి? దొబ్బుతున్నాడా? ఏం తమ్ముడు ఏంది కథ? అయితే ఇప్పుడైతే వెళ్తాయితే ఆడేద్దాం. సో 1 vs 2 అనమాట. సో గైస్ ఇప్పుడైతే చూద్దాం మరి. సో 1 vs 2 ఆడితే మరి ఆ బుడ్డోడికి అయితే గెలిస్తే వాళ్ళకి అయితే బ్లాక్ టీషర్ట్ తెలియాలంట. గైస్ మీలో ఎవరికైనా కావాలంటే మాత్రం సో మన ఇన్స్టాగ్రామ్ అయితే 75K ఫాలోవర్స్ అయిపోతే మాత్రం పక్క ఒకరికి అయితే నేను 2K డైమండ్స్ షాప్ చేస్తాను. మరి మీరు ఎందుకు ఇంత ఆలోచన చేస్తాను నాకు అర్థం కావట్లేదు. సో ఫాస్ట్ గా వెళ్ళిపోండి. ఇన్స్టాగ్రామ్ 75K ఫాలోవర్స్ అయితే చేసేసానన్నా. సో ఇప్పుడైతే మనం డిజర్ట్ ఎగ్ అయితే తీద్దాం ఫస్ట్ మ్యాచ్. ఓకే చలో డిజర్ట్ ఎగ్ తీద్దాం. వాళ్ళు ఏం తీస్తారు మనకైతే తెలియదు. ఓకేనా? చలో గైస్ ఇప్పుడైతే మనం డిజర్ట్ ఎగ్ తీసేసాం. చలో అన్న. సో మొత్తానికి అయితే డిజిటల్ రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం కొట్టేద్దాం. ఏ మంచి బ్రో చెప్పండి, కొట్టేద్దాం పదండి మంచి బ్రో. నేనైతే కొట్టేస్తున్నా. సో మొత్తానికి అయితే నా పక్కన మంచి బ్రో ఉన్నాడు అనమాట. ఎందుకంటే మనకి ఫేస్ క్యామ్ అయితే పాడైపోయింది. సో అందుకే మంచి బ్రో మొబైల్ అయితే తీసి రికార్డ్ చేశాను. సో మన మొబైల్ ఓ మై గాడ్ ప్లేయర్ అయితే వచ్చాడు అనమాట. అండ్ గ్లోవల్ కూడా బాగా వేస్తున్నాడు స్పీడ్. అన్నా ఏమన్నా కొట్టాడు అన్న. డిజిటల్ తో మామూలు కొట్టలేదు అన్న ప్లేయర్ అన్న. వీళ్ళు బాగా ఆడుతున్నారన్నా. చలో రిక్వెస్ట్ అయితే యాక్సెప్ట్ చేద్దాం. సో ఈ లెవెల్ ఆడితే పక్క మనకైతే వాళ్ళు అయితే రిక్వెస్ట్ అయితే యాక్సెప్ట్ తీసుకుందాం మనం. ఓకే మీరేమంటారు తీసుకోవాలవుతా? సో కింద కామెంట్ చేయండి. సో బాగా అయితే కొట్టాడు ప్లేయర్ అయితే. డిజిటల్ తో బాగా కొట్టాడు అన్న ప్లేయర్ ఎదురుకైతే ఉన్నారు. సో మొత్తానికి అయితే ఓ ప్లేయర్ అయితే వస్తున్నాడు ఇక్కడ. ఓ స్పీడ్ అయితే మామూలు లేదు ప్లేయర్ది. ఓ మై గాడ్ ప్లేయర్. సో మొత్తానికి అయితే మనం 153 అయితే కొట్టేసాం అనమాట. ఓకే ఓకే ఇక్కడ ప్లేయర్ అయితే ఉన్నాడు. అచ్చా 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 ముందుకైతే పరిగెడుతున్నాడు. ఓ నైస్ 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 ప్రో నైస్ మూమెంట్ స్పీడ్. సో గ్లోబల్ స్పీడ్ కూడా అదిరిపోయింది అనమాట ప్లేయర్. అబ్బా హెడ్ అయితే ఇచ్చేస్తాం మనం అనమాట. సో మన ప్లేయర్ అరే యార్ అది కూడా మన ప్లేయర్ అయితే అక్కడ ఉన్నాడు. అచ్చా అన్న మంచి స్పీడ్ ఆడుతున్నారన్న. నేను ఏదో ర్యాంకులు పట్టాను. అరే వాడేంటి మొత్తం తిరుగుతున్నాడు అన్న. ఇది అసలు కొట్టడం కూడా కొట్టట్లా వాడు బ్రో. ఏంటి బ్రో కొట్టండి బ్రో పర్లేదు ట్రై చేయండి. సో మొత్తానికి అయితే హెడ్ అయితే ఇచ్చేసాం అనమాట. సో మంచిగా అయితే కొట్టాడు ఇక్కడ ప్లేయర్ అయితే. సో ఓపీ లెవెల్ అయితే ఆడాడు. గ్లోవల్ స్పీడ్ మాత్రం ఓపీ లెవెల్ కొడుతున్నాడు అన్న. సో గైస్ సెట్ చేయడం వస్తే మాత్రం పక్క ఒక లైక్ అయితే కొట్టేసానన్న. చలో అన్న. సో మొత్తానికి అయితే 2 రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మరి పిల్లలు ఎక్కడికి వస్తున్నారు చూద్దాం. ఓపెన్ ఏరియాలో ఉన్నారు. ఓకే ఓకే వస్తున్నట్టున్నారు పిల్లలు అయితే. ఓకే సో మొత్తానికి అయితే మన స్కూల్ పిల్లలు అయితే వస్తున్నారు. మనం కూడా స్కూల్ పిల్లలు, మనం కాలేజ్ కాదు. ఓకే 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 తమ్ముడు అరే తమ్ముడు అయితే వస్తున్నాడు. వీడికి సడన్ సర్ప్రైజ్ ఇద్దాం. సో కొద్ది కవర్ తీసుకుందాం. అచ్చా అరే ఇది కూడా అన్న మూమెంట్ స్పీడ్. మూమెంట్ స్పీడ్ బ్రేకర్ గ్లోవల్ బ్రేకర్ అయితే వస్తున్నాడు. ఇక్కడ కొద్దిగా సడన్ సర్ప్రైజ్ ఇద్దాం మనం. ఓ చూసాడా? లేదు. ఓకే ఓకే ప్లేయర్ అయితే మరి మన ముందైతే ఉన్నాడు ఒకడు. అండ్ చూద్దాం అన్న వీడికైతే హెడ్ షాట్ ఇద్దాం మనం ప్లేయర్కి అయితే. ఆరే అరే ప్లేయర్ ప్లేయర్ అన్న ప్లేయర్ ప్లేయర్ వచ్చాడు. ఓకే ఇక్కడికైతే ఇచ్చేసాం అన్నమాట. అండ్ ఇంకొక ప్లేయర్ అయితే ఉన్నాడు మనకి. అచ్చా ఓకే ఓకే ప్లేయర్ గట్టిగానే కొట్టాడు అన్న. హెడ్ అయితే ఇచ్చేసాం అనమాట. సో మొత్తానికి అయితే ప్లేయర్ గ్లోవల్ స్పీడ్ ఉంది కానీ కొద్దిగా యాక్యురసీ మిస్ అవుతుంది. సో మొత్తానికి అయితే సెకండ్ రౌండ్ కూడా కొట్టేసామన్న. సో గైస్ ఇంకేమన్నా లైక్ చేయకుండా చూస్తే మాత్రం ఫాస్ట్గా ఒక లైక్ అయితే కొట్టేసానన్న. సో మొత్తానికి అయితే సో మిల్లుకి అయితే వచ్చేసాం అనమాట. సో మిల్లులో అయితే ఇప్పుడైతే మనం ఆడేస్తున్నాం. సో అరే వచ్చేసారు ప్లేయర్స్ అయితే. ప్లేయర్స్ అయితే వచ్చేసారన్న. అచ్చా ఓకే 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 మంచిగా వేస్తున్నాడు అన్న. ఇప్పుడు తమ్ముడికైతే హెడ్ అయితే పగిలిపోయింది అనమాట ఇప్పుడు మరి. ఓకే ఓకే ఫ్రెండ్స్. అచ్చా 20 కొడుతున్నట్టున్నాడు ప్లేయర్. ఓ నో 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 అచ్చా సో మొత్తానికి అయితే డబుల్ కిల్ అయితే కొట్టేసాం మళ్ళీ. సో ఈసారి కూడా మనం అయితే విజయం అయితే సాధించేసాం 3rd రౌండ్. చాలా చూసాం ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే కొట్టేసాను. ఇంకా లైక్ కొట్టకుండా చూస్తే మాత్రం బట్ చాలా ఈసారి వుడ్ పేకర్ తెద్దాం. కొద్దిగా కొత్తగా ఉంటుంది అండ్ ఇచ్చేద్దాం. ఈఎంపీ ప్లస్ వుడ్ పేకర్ అనమాట. ఎలా ఉంటుంది చూద్దాం. మేబీ ట్రై చేద్దాం. 1 ట్యాప్ కొట్టడానికి అయితే ట్రై చేస్తాను నేనైతే. సో ఓపెన్ లో తీసుకొద్దాం ప్లేయర్స్ని అయితే. ఓకే ఏరి మనం బుడతలో రావాలి మరి. ఎక్కడున్నారు వీళ్ళు? ఓకే 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 మన ఎదురుకైతే వస్తున్నారన్న వీళ్ళు. అండ్ చూద్దాం. సో ఓకే ఓకే అచ్చా మంచిగా కొడుతున్నాడు. నైస్ ప్లేయర్ బ్రో ఇడైతే. అచ్చా నైస్ నైస్. అచ్చా గ్లోవల్ స్పీడ్ మాత్రం ఓపెన్ లెవెల్ కొడుతున్నారన్న. ఓకే తమ్ముడు రావాలి బయటికి.
అచ్చా కొద్ది వెనక్కి వెళ్దాం అన్న, వన్ టాప్ కొట్టాలంటే కొద్ది వెనక్కి వెళ్ళాల్సింది. అప్పుడు ప్లేయర్స్ అయితే ఎగబడుతున్నారు. ఓ నాది నై బాయ్, ఇక్కడ కనిపిస్తున్నాడు మనే. ఏ లేదు, గట్టి కొడతాడు అన్న. కొద్ది మెడికిట్ వేసుకుందాం మనం. ఓకే ఓకే, ప్లేయర్ అయితే పరిగెడుతున్నట్టున్నాడు అండ్ జోన్ అయితే వచ్చేస్తుంది. సో వాడికి రివైవ్ వేస్తున్నట్టున్నాడు మేబీ వాళ్ళ ఫ్రెండ్కి. లేదు లేదు, రివైవ్ అవ్వట్లేదు. వన్ ట్రాప్ ట్రై చేద్దాం బ్రో, వన్ ట్రాప్ అయితే ట్రై చేద్దాం మనం. రెడీ, మొత్తానికి అయితే ఇచ్చాడు పాపం. జోన్లోకి వెళ్ళి రివైవ్ ఇద్దాం అనుకున్నాడు. సో మేబీ వాళ్ళ ఫ్రెండ్ గెలిస్తే, ఇద్దరు కలిసి కొడితే వాళ్ళు రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తామనేమో. ఓకే, సో మొత్తానికి అయితే 4 రౌండ్స్ అయితే గెలిచేసామన్నా. సో చూద్దాం మరి ఈ రౌండ్ ఎవరు గెలుస్తారో. అండ్ ఇంకెవరన్నా లైక్ చేయకుండా చూస్తే మాత్రం ఫాస్ట్ గా లైక్ అయితే కొట్టేసండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ప్లీజ్ అన్న, సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. ఓకే ఓకే, మనం అయితే ఇప్పుడు 7 మంది ఇద్దాం. 7 మంది పర్లేదు అంటారు ఫ్రెండ్స్ ఈ మధ్య అప్డేట్ తర్వాత. వద్దులేండి, మరి ఎంత లాగ్ లాగ్ ఉంది. 7 మంది పట్టుకుంటే నా మూమెంట్ స్పీడ్ పోతున్నట్టు అనిపిస్తుంది. అసలుగా క్యాడ్ స్కిల్స్ లేవు మనకి. క్యాడ్ స్కిల్స్ లేని సందర్భంలో మళ్ళీ ఇక 7 మంది పట్టుకుంటే ఫుల్ మూమెంట్ స్పీడ్ అవాక్ అవ్వాల్సిందే ఇంకా. ఓకే, ప్లేయర్స్ అయితే ఇంకా అక్కడ ఉన్నట్టున్నారు. మనకు కొద్ది సడన్ సర్ప్రైజ్ ఇద్దాం. చచ్చా, కవర్ ఫైర్ తీసుకుందాం. చాలా చాలా ఇది సడన్ సర్ప్రైజ్ ఇద్దాం అన్న. ఓ నో నో, వీళ్ళు నాకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చేలా ఉన్నారు. ఓకే ఓకే, తమ్ముడు రండి 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 రండి. ఓకే ఓకే, ఇటు నుంచి ఒకటి వస్తున్నాడు అన్న. అచ్చా, మంచి ప్లేయర్లు అన్న ఇద్దరును. ఇద్దరికిద్దరు గట్టి కొడుతున్నారా? రండి రండి ఫ్రెండ్స్, కన్నా స్టార్ తగ్గేది ఎలా, రావాలా? వన్ ట్యాప్ కొడతాం. సరే రే, వన్ ట్యాప్ కొట్టాలన్నా. వీళ్ళు మీద మీదకి వచ్చేస్తున్నారు. ఓకే ఓకే, ప్లేయర్స్ అయితే ఇద్దరు బాగానే ఆడుతున్నారు. తమ్ముడు రావాలా మరి? ఓ మై గాడ్, వీళ్ళైతే మన డ్యామేజ్ అయితే ఇస్తున్నారు. ఓ నో నో నో, ఇక్కడ మెడికి అంత సేఫ్టీ కాదు. ఓకే ఓకే ఓకే, మనం అయితే వెనక్కి వెళ్ళిపోదాం అన్న. ఓ మై గాడ్ ఓ మై గాడ్, గట్టి కొడుతున్నారు. ఇంక మన వాళ్ళు కాదు, ఏంటి తీసుకోలేదాం. చాలా మనం అయితే మెడికిట్ అయితే చుట్టేద్దాం. ప్లేయర్ ఏడి, చాలా వీణైతే డౌన్ చేసాం కాబట్టి నేను కిల్ చేసేద్దాం. అబ్బా, ప్లేయర్ బలే కొడుతున్నా బ్రో. బ్రో ఇక్కడ ఉన్నా బ్రో, డిజిటల్ షాట్. అరే అరే, ఏమైంది, నెట్వర్క్ పోయినా? అయ్యో పాప, అరే నాకు నెట్వర్క్ పోయిందన్నా. అరే నాకు పింగ్ లేదన్నా, నాకు పింగ్ లేదనుకుంటా పాపం. సో నా పింగ్ లేకపోవడం వల్ల నాకు కొద్ది ప్లస్ పాయింట్ అయింది. సో మొత్తానికి అయితే ఇంకా లాస్ట్ రౌండ్కి అయితే వచ్చేసాం. సో ఇప్పుడు ఏం చేద్దాం, 2 ఉప్పేకర్ పెట్టుకుందాం. ఎందుకంటే పాప మళ్ళీ గెలవాలి కదా. ఒక రౌండ్ పాపం ఒక రౌండ్ గెలిచారు. అది కూడా డిజిటల్ అయితే బాగా ఆడుతున్నట్టున్నారు ప్లేయర్స్. మరి డిజిటల్ తీసుకొస్తారే మరి, చూద్దాం. మనం కూడా డిజిటల్ అయితే చేద్దాం అన్న. ఓకే, డెజర్ట్ ఎగ్ అయితే తీసేసాం. ఓకే ఓకే ఓకే, ప్లేయర్స్ అయితే ఎక్కడ ఉన్నారో చూద్దాం. మనం డెజర్ట్ ఎగ్తో ఛాలెంజ్ చేద్దాం. అరే అరే అరే, అచ్చా తమ్ముడు అయితే ఎక్కడ ఉన్నాడు? ఓరే నాయన, వీళ్ళు ఇద్దరు కలిసి బలి మీదకి ఎక్కుతున్నారు అన్న. మామూలుగా ఎక్కట్లేదు ప్లేయర్స్ అయితే. ఓకే ఓకే, ప్లేయర్ అయితే బాగానే వచ్చాడు. సో వన్ ట్యాప్ అయితే ఇచ్చేసాం అనమాట ఇక్కడ మనం చూసుకున్నట్టయితే. సో ఒక వన్ ట్యాప్ అయితే కొట్టేసాం. ప్లేయర్ అయితే ఫుల్ కిల్ చేయాలి. పాపా, ఏమన్నా ఇక్కడ నా ప్లేయరు పాపా వేరేలా అయితే ఇక్కడ మీదకి అయితే. ఒక్క బుల్లెట్ జస్ట్ మిస్, ఇంకొక హెడ్ పడి ఉంటే నా హెల్మెట్ మొత్తం డ్యామేజ్ అయిపోయేది. నేను బిస్కెట్ అయిపోయాను. ఏడి ప్లేయర్ మంచిగా ఆడుతున్నాడే. నైస్ బ్రో, రా బ్రో. చాలా అయితే కూడా మనం ఉడిపికర్తో కొడదాం. రావాలి. చాలా అతనికి అయితే ఒక్క బుల్లెట్ కూడా వెళ్ళాం మనం అయితే. నైస్. ఓకే ఓకే, కొద్ది వెనక్కి వెళ్ళి కొడదాం అన్న. మనం అయితే డిజిటల్ ఛాలెంజ్ చేద్దాం.
బట్ బ్రో ఆహా అతను డిజిటల్ ఇదే ఏం కంట బాబు అది బాబాయ్ ఏదో గంత కొడుతున్నాడు అన్న అది అది దాని గన పేరు మర్చిపోయాను ఓకే ప్లేయర్ ఆహా M10 ఎమినేటెడ్స్ అని అనుకుంటా ఐ థింక్ సో మొత్తానికి అయితే ఒక హెడ్ అయితే ఇచ్చేసాం సో మొత్తానికి భూయి అయితే కొట్టేసాం అనమాట సో చూద్దాం పాపం పిల్లల రియాక్షన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది సో ఒకసారి ఇన్వైట్ చేద్దాం ప్లేయర్స్ని అయితే సో మొత్తానికి 6 రౌండ్స్ అయితే గెలిచాం పాపం ఫస్ట్ రౌండ్ అయితే బాగా కొట్టారన్న గ్లోబల్ స్పీడ్ అయితే మామూలు లేదు ప్లేయర్స్ అయితే వేరే లెవెల్ అయితే వేస్తున్నారు అనమాట గ్లోబల్ స్పీడ్ అయితే చలో మనం అయితే బ్యాక్ అయితే వెళ్దాం సో ఒకసారి వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం అన్న సో మొత్తం 12 కిల్స్ నైస్ ఓపీ గేమ్ ప్లే అనమాట సో ప్లేయర్స్ కూడా అయితే మంచి గేమ్ ప్లే అయితే కొట్టేశారు ఎప్పుడైతే మన సబ్స్క్రైబర్స్ అయితే ఇన్వైట్ చేసేద్దాం సో మనకి ఇక్కడ కనిపిస్తున్నారు చలో సో ఇద్దరు అయితే ఇన్వైట్ చేస్తాను మరి ఓకే ఓకే బ్రో ఏంటి బ్రో బాగా ఆడారు బ్రో డిజర్ట్ ఇక్కడ షార్ట్స్ అయితే అదిరిపోయినాయి కొద్దిగా బుల్లెట్ కనెక్ట్ చేస్తే బాగుండేది బ్రో బ్రో ఓకే బ్రో బ్రో ఇలా వస్తే వచ్చారు కానీ ఇంకెవరికి చెప్పకండి బ్రో మా ఇంటి అడ్రస్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే బ్రో ఇదిగో బ్రో లవీ 34 బ్రో నీకు కూడా పెట్టాను చూడండి రిక్వెస్ట్ మొత్తాన్ని నువ్వు కూడా బాగా ఆడు సో నైస్ అన్న సో వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అయితే కొట్టేసండి అండ్ చూస్తే ప్రతి ఒక్కరు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్లో పెట్టుకోండి బ్రో అదిగో బ్రో లవీ 34 బ్రో మీకు రిక్వెస్ట్ పెట్టాను చూడండి బ్రో ఓకే తమ్ముడు బాయ్ తమ్ముడు ఓకే తమ్ముడు థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ మరి ఓకే రా ఓకే చలో నా ఇంకొందామన్నా సో మళ్ళీ మంచి వీడియో కలుద్దాం అంటే దాన్ని టేక్ కేర్ బాయ్ బాయ్.